ఇటీవల నింగిలోకి ఎగిసిన చంద్రయాన్ 2 శాటిలైట్ ఫస్ట్ ఇమేజీలను పంపిందని, అవే ఇవి అంటూ సోషల్ మీడియాలో పలు ఫోటోలు వెల్లువెత్తాయి. అంతరిక్షం నుంచి భూమి ఇలా కనిపిస్తా ఉందని, చంద్రయాన్ 2 వీటిని పంపిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ అబద్ధాలని, అందులో నిజం లేదని తేలిపోయింది. అసలు ఇప్పటి వరకు చంద్రయాన్ 2 ఎలాంటి ఫోటోలు పంపలేదా? మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోల సంగతి ఏంటి? యావత్తు ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చంద్రయాన్ 2 నింగిలోకి దూసుకు వెళ్ళింది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV Mark 3 M1 రాకెట్ ద్వారా రివ్వున జాబిల్ వైపు దూసుకు వెళ్ళింది. బాహుబలిగా పేర్కొనే GSLV Mark 3 M1 రాకెట్ బరువు 640 టన్నులు, 3877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్ 2 కాంపోజిట్ మార్చులతో ఈ రాకెట్ పయనిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించారు. శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 2 ఆ తర్వాత 2 సవాళ్లను అధిగమించింది. భూకక్ష పెంపులోకి శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2ను విజయవంతంగా ప్రవేశపెట్టగా, భూకక్షను మరింతగా పెంపొందించి చంద్రయాన్ 2ను అందులో కూడా ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఇక తాజాగా సోమవారం మధ్యాహ్నం మరింత ఎత్తైన కక్షలోకి శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2ను ప్రవేశపెట్టారు. ప్రపల్షన్ వ్యవస్థను మండించడం ద్వారా ఈ చర్య జరిగింది. భూకక్షను క్రమంగా పెంచుకుంటూ పోయిన శాస్త్రవేత్తలు మొత్తంగా 3వ సారి కక్షను పెంచి అందులోకి చంద్రయాన్ 2ను ప్రవేశపెట్టారు. ఇక చందమామ చెంతకు చేరేందుకు చంద్రయాన్ 2 మాడ్యూల్కు 48 రోజులు పట్టనుంది. భూకేంద్రం నుంచి చంద్రయాన్ 2 మాడ్యూల్లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్షలను మార్పు చేస్తూ చంద్రుడి వైపు పయనింపచేస్తారు. 23వ రోజున చంద్ర బదిలీ కక్షలోకి చొప్పించనున్నారు. తర్వాత ఆర్బిటర్ సంచరించే కక్షను చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు. 48వ రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువం వైపుకి దిగేందుకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. జాబిలిపై దిగిన వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజుల పాటు సంచరిస్తూ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది. అయితే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అవకాశంగా తీసుకుని కొందరు నెటిజన్లు అంతరిక్షం నుంచి చంద్రయాన్ 2 తొలిసారి ఫోటోలను తీసిందంటూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నారు. భూమి అంతరిక్షం నుంచి ఎలా కనబడుతుందనేది అందరికీ తెలిసినప్పటికీ భారత్ ప్రయోగంతో ఫోటోలు బయటకు వచ్చాయనే ఆనందంలో వైరల్ గా మార్చేస్తున్నారు. శుక్రవారం నాటికి భారత 2వ కక్ష దాటిన చంద్రయాన్ 2 అవి తీసే అవకాశాలే లేవు. అసలు ఆ ఫోటోలు ఎక్కడివి, నిజంగానే చంద్రయాన్ తీసినవేనా అనే విషయాలపై ఇంగ్లీష్ మీడియా ఫోకస్ చేసింది. ఎట్టకేలకు ఆ ఫోటోలు ఫేక్ అని తేల్చేసింది. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో ఒకటి నాడు రష్యా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో ప్రయాణించిన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి పంపిన ఇమేజ్. కురిల్ దీవుల్లోని సెరిచేవ్ అనే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దాని నుంచి వెలువడిన దుమ్ము ధూళి బూడిద తాలూకదట.